ముఖేష్ అంబానీ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. మన దేశంలోనే అత్యంత ధనవంతుడు. మరి అతను ఉండే ఇల్లు ఎలా ఉంటుందో ఊహించారా? అదే యాంటిలియా. ఇది అలాంటి ఎలాంటి ఇల్లు కాదు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసంగా ఫోర్బ్స్ మ్యాగజీన్లో మొదటి స్థానంలో నిలిచింది. 4 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో 27 అంతస్తుల్లో నిర్మించబడింది ఈ భవనం. దీనిని నిర్మించడానికి సుమారుగా 8,000 కోట్లకు పైనే ఖర్చయింది. అట్లాంటిక్ సముద్రంలో ఉన్న యాంటిలియా అనే ఒక ద్వీపం పేరును ఈ భవనానికి పెట్టారు. ఈ భవనానికి ఉన్న 27 అంతస్తుల్లో ఏ ఒక్క అంతస్తు మరొక దానిలా ఉండదు. ముఖేష్ అంబానీ గారి భార్య అయినటువంటి నీతు అంబానీ గారి కోరిక మేరకు ఈ విధంగా నిర్మించారట. ఈ బిల్డింగ్లో 1 అంతస్తులు కేవలం కారు పార్కింగ్ కోసమే కేటాయించారు. ఇక్కడ సుమారుగా 168 కార్లను పార్క్ చేయవచ్చు. అంతేకాదు, 50 మంది పట్టే మూవీ థియేటర్, జిమ్, హెల్త్ స్పా, యోగా, డ్యాన్స్ స్టూడియోస్, స్విమ్మింగ్ పూల్, సెలూన్, ఐస్ క్రీమ్ పార్లర్ వంటి ఎన్నో సకల సౌకర్యాలతో నిర్మించబడింది ఈ భవనం. వీటన్నిటినీ మెయింటైన్ చేయడానికి ఈ ఇంట్లో సుమారుగా 600 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ ఇంట్లో నివసించేది కేవలం 5 మాత్రమే. దీనికి మరో స్పెషాలిటీ కూడా ఉంది. ముంబై నగరం మొత్తం వేసవికాలంలో ఎండలకి వేడిగాలకి మాడిపోతూ ఉంటే వాటి నుండి తప్పించుకోవడానికి ఈ ఇంట్లో ఒక స్నో రూమ్ని కూడా నిర్మించారు. ఈ రూమ్లో చల్లగా ఉండడానికి మంచు కురిసేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, హెలికాప్టర్స్ ల్యాండ్ అవ్వడానికి 3 హెలిప్యాడ్లు, పైకి కిందకి వెళ్ళడానికి 10 లిఫ్ట్లతో పాటు ఈ కుటుంబంలో వాళ్ళు పూజలు చేసుకోవడానికి ఈ ఇంట్లో ఒక పెద్ద గుడి కూడా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 ఎన్నో విశేషాలతో నిండిపోయింది ఈ ఇల్లు. ఇదిలా ఉంటే ఈ మధ్యన ఈ ఇంటికి కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 70,69,488 రూపాయలు. కేవలం కరెంటు బిల్లే 70 లక్షలంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఇన్ని హంగులు సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే ఈ ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనాల్లో 1గా నిలిచింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మిస్ కాకుండా చూడడానికి వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.